वेलकम टू हाउस फॉर सेल चैनल मनम हयात नगर लोनी बोम्मलगुडी प्रांत में उन्ना बोम्मलगुडी एरिया इपड़ मनम चूपे हाउस इदे अंडी जी प्लस वन ईस्ट फेसिंग हाउस जी प्लस वन हाउस फ्रंट वे 25 फीट रोड 25 फीट रोड कंप्लीट मन की सराउंडेड मोत्तम हाउसेस मोत्तम कंप्लीट इप्पुडु इदि वच्ची रेडी टू आक्युपाई ऑलरेडी ई रेंडु हाउसेस उन्नायि कदा इदि कूडा सेल अयिपोयि हाउस इदि प्रेजेंट ई वन हाउस ओकटे रिमेनिंग उन्नदि हाउस गुंची डीटेल चेप्ता नेनु ई अंडरग्राउंड ड्रैनेज गानी वाटर फेसिलिटी गानी बोर गानी मोत्तम कंप्लीट गा उन्नायि हाउस इदि सराउंडेड मोत्तम हाउसेस उन्नायि मनकु विजयवाड़ हाईवे नुंचि 1.5 किलोमीटर वस्तुंदि हाउस दग्गरिकि 1.5-1.6 वस्तुंदि यह हाउस 166 स्क्वेयर यार्ड्स 166 गजाल ईस्ट फेसिंग हाउस 166 गजाल अंड अलागे हाउस मोत्तम पार्किंग ग्रानेट जरिगिंदि ग्रानेट विथ डिजाइनिंग अन्नमाट मोत्तम कंप्लीट वर्क मोत्तम हाउस मोत्तम ग्रानेट वर्क जरिगिंदि मन की कंप्लीट पार्किंग लोपड गानी मोत्तम फॉल सीलिंग मोत्तम कवर चेशारु अंड अलागे हाउस फर्दर गा फ्यूचर इप्पुडु मीकु इक्कड अवुपिस्तुन्नदि कूडा शीट वेयडं जरिगिंदि इदि एक्चुअली एंटंटे लिफ्ट इदि लिफ्ट एंटंटे इन केस फ्यूचर लो एवरकैना इंट्रेस्ट उंटे लिफ्ट इक्कड पेट्टुकुने अवकाशंगा मनं इक्कड शीट वेसि फॉल सीलिंग शीट वेसि क्लोज चेयडं जरिगिंदि इदि लिफ्ट ऑप्शन अन्नमाट फर्दर गा मनं ओक लिफ्ट कावालनुकुंटे कूडा मनं फिट्टिंग चेसुकोवच्चु लोपट कूडा असर्कार वर्क मोत्तं कंप्लीट चेसि पेट्टामु लिफ्ट की अंड मनं चूसुकुंटे राइट साइड लो 2.5 फीट ला गल्ली वाश एरिया कोसम वदिलिपेट्टडं जरिगिंदि 2.5 फीट लो अंड अलागे कॉर्नर लो मनकि बात्रूम वाश एरिया कूडा इव्वडं जरिगिंदि बयट चाला बागुंदि हाउस इदि बयट नुंचि लुक मोत्तं कंप्लीट गा एंदंटे मन ओन कंस्ट्रक्षन मनकु ओनर कट्टुकोनि सेल चेयडं जरुगुतुंदि इदि ఏందంటే 90% లోన్ కూడా ఉన్న వస్తది మొత్తం కంప్లీట్ గా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మెయిన్ ఇండియన్ టేక్ అండి ఇది టేక్ వుడ్ ఇది ఇండియన్ టేక్ ఇది మెయిన్ డోర్ వచ్చేసి చూస్తున్నారా డిజైన్ కూడా చాలా బాగుంది డోర్ ఇది ఏందంటే మనకి ఏదున్నా సరే జెన్యూన్ గా ఓన్ వర్క్ కోసం చేపియడం జరిగింది ఇది ఇండియన్ టేక్ ఇది మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ వర్క్ మొత్తం లోపట కూడా గ్రానైట్ వర్క్ చేశారు మొత్తం ఇది వచ్చేసి టీవీ ఏరియా ఇది మనకు ఒక 60 ఇంచెస్ టీవీ దాకా అవైలబుల్ గా వచ్చేటట్టు కూడా డిజైన్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది ఒకటి ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఏందంటే కింద 166 గజాలు కాబట్టి కింద డబుల్ బెడ్ రూమ్ రావడం జరిగింది ఇది రెంటెడ్ పర్పస్ అన్నమాట రెంట్ కి ఇచ్చుకునే వీలుగా కన్స్ట్రక్షన్ చేశాం మనం ఓపెన్ కిచెన్ కి అలాగే ఇక్కడ చిన్నది ఒకటి దేవిని గని పూజ స్టోర్ లాగా చిన్నగా ఇయడం జరిగింది ఎందుకంటే రెంట్ పర్పస్ కాబట్టి మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉండనియకుండా స్పేస్ వేస్ట్ కాకుండా చిన్నగా ఒకటి దేవిని గది లాగా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇది ఇండియన్ టాయిలెట్ ఇది కామన్ బాత్రూమ్ ఇది టువర్డ్స్ హాల్ కి కనెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్ రూమ్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ వచ్చేసి 12x12 సైజ్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ వచ్చేసి 12x12 అండ్ ఇది వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ వస్తది మాస్టర్ బెడ్ రూమ్ లో వెస్టర్న్ టాయిలెట్ ఇక్కడ లోర్ ఫేడం జరిగింది డోర్ డిజైన్ కూడా బాగుంది ఇప్పుడు మీకు ఒకవేళ హౌస్ నచ్చితే గనుక మీరు నా నంబర్ కి కాల్ చేయొచ్చు నా నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తా మీకు ఇది వచ్చేసి సింగిల్ బెడ్ రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్ రూమ్ హౌస్ ఇది చిల్డ్రన్స్ బెడ్ రూమ్ కూడా సైజ్ కూడా 10x10 వచ్చింది సైజ్ ఇది చాలా పెద్ద ఉంది సైజ్ ఇది 10x10 ఇది మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది
చూస్తున్నారు కదా హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది బాగుంది కన్స్ట్రక్షన్ అయితే మంచిగా ఉంది మీకు నచ్చితే నాకు నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి 9032327055 ఒకవేళ మీకు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఓపెన్ ప్లాట్ కూడా ఉంటే మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము ఎస్ఎఫ్టీ లెక్క తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము మీకు హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు హోల్డ్ హౌస్ ఉన్నా కానీ రీమోడల్ కూడా చేస్తాము హౌస్ ఉంటే కూడా రీమోడల్ చేసి ఇస్తాము వాళ్ళు చేసుకునే హౌస్ గురించి కానీ ఇళ్ళ గురించి కానీ సలహాలు ఏమైనా కావాలంటే కూడా నాకు నా నెంబర్ కాల్ చేయండి నేను చెప్తాను మీకు ఏ విధంగా వాస్తు ప్రకారం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి రిక్వైర్మెంట్ ఏంది ఏం అవసరం పడుతుంది అనేది నేను మీకు చెప్తాను నేను ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది జీ ప్లస్ వన్లో ఫస్ట్ ఫ్లోర్ ఇది మీకు కింద చెప్పినట్టుగానే లిఫ్ట్ ఏరియా ఇది ఈ వాల్ వచ్చేసి లిఫ్ట్ ఏరియా ఇది ఈ స్పేస్ ఫ్యూచర్లో మనం లిఫ్ట్ పెట్టుకునేకి వీలుగా ఓన్లీ షీట్ అది పీవీసీ షీట్ కాబట్టి మనం ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది పీవీసీ షీట్ అది చూస్తున్నారా సరౌండింగ్స్ మొత్తం కంప్లీట్గా హౌజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి రెడీ టు ఆక్యుపై హౌస్ ఇది సేమ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే మనకి గల్లీ ఇచ్చారో ఇక్కడ కూడా సేమ్ యాస్టిజ్ గల్లీ ఇవ్వడం జరిగింది మనకి కంప్లీట్గా హౌస్ మొత్తం యూపీవీసీ విండోస్ పెట్టడం జరిగింది యూపీ విండోస్ అంటే మినిమం ఒక 100 ఇయర్స్ దాకా గ్యారంటీ విండోస్ ఇవి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి ఫెయిల్యూర్ కాకుండా చాలా బాగుంటాయి ఇవి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండ్ హాల్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్లో మెయిన్ డోర్ ఇది చూస్తున్నారు కదా హౌస్ చాలా బాగుంది బండలు కూడా మనకి ఫ్లోరింగ్ కూడా చాలా నచ్చింది మీరు ఇన్ కేసు ఒకవేళ ఈ వీడియో అవుట్ ఆఫ్ కంట్రీ ఎన్ఆర్ఐలు ఇట్లా చూస్తే మాత్రం కూడా మనకు అక్కడ కూడా డాక్యుమెంటేషన్ పంపించి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ విత్ పర్మిషన్ విత్ ఫుల్ ఎన్ఆర్ఎస్ ఆల్ క్లియర్ టైటిల్ ఉంది ఇన్ కేస్ ఎవరైనా ఓపెన్ ల్యాండ్స్ కానీ కావాలనుకుంటే కూడా మా నెంబర్ కాల్ చేయొచ్చు ఓపెన్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఇంకా మిగతా ఏరియాలలో హైదరాబాద్ ఎల్బీ నగర్ ఈ ఏరియాలో కూడా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కూడా నా నెంబర్ కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి పూజా గది అండి పూజా గది కూడా బాగుంది మీరు చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ ఇది ఈ రోజులలో ఓపెన్ కిచెన్ కూడా కన్వీనియంట్గా స్పేషియస్గా ఉండడం లేదు కొన్ని ఏరియాలలో స్పేస్ లేకపోతే కనుక కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కానీ ఇది అలా లేదు ఇది కన్వీనియంట్గా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ ఇది రేపు మనం కబోర్డ్స్ చేపించుకున్నా కానీ మనకు ఎలాంటి బాక్స్ టైప్ కబోర్డ్స్ కూడా అవసరం లేకుండా ఆల్రెడీ సెల్ఫ్లు పోసిస్తారు కాబట్టి మనకు పెద్ద రిక్వైర్మెంట్ కూడా ఏముండదు బాక్స్ టైప్ కబోర్డ్స్ కూడా మనకి ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది ఈ ఏరియా డైనింగ్ ఏరియా అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఇక్కడ వాష్ ఏరియా రావడం జరుగుతుంది హ్యాండ్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది అలాగే ఈ కార్నర్ నుంచి మీకు హౌస్ చూపిస్తాను నేను చూసారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మీకు కామన్ బాత్రూమ్ హాల్ విత్ అటాచ్ ఇండియన్ టాయిలెట్ అండి ఇది ఇండియన్ టాయిలెట్ వచ్చింది అండ్ అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x14 సైజ్ వచ్చింది కంప్లీట్గా కింగ్ సైజ్ బెడ్ కూడా మనకు ఈజీగా వచ్చేటట్టుగా కన్వీనియంట్గా బాగుంది హాల్ కూడా చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా అండ్ అలాగే బాత్రూమ్ కూడా చూసారు కదా ఇంత కన్వీనియంట్గా అలాగే టైల్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది
ఇదొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 12 బై 12 సైజ్ ఇవ్వడం జరిగింది కన్వీనియంట్ గా కింగ్ సైజ్ బెడ్ వచ్చేటట్టుగా ట్వెల్వ్ బై ట్వెల్వ్ సైజ్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇండియన్ టాయిలెట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం ఎక్కడైనా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్ రాదు ఏంటంటే కన్వీనియంట్గా స్పేషియస్ లేకపోతే బాత్రూమ్ ఇవ్వడం జరగదు అండ్ అలాగే మన దగ్గర ఇప్పుడు ఈ హౌస్లో కన్వీనియంట్గా స్పేస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది